మా రూరల్ కోఆర్డినేటర్ గారు అండి చందన. నమస్తే. నమస్తే. రిలీజ్ చేస్తారా? అవును. సెంట్రల్ దాన్న రామచంద్ర రాలేదా? రమ్మన్ డైరెక్ట్. మన గురించి ఫ్లైట్ కూడా కొంచెం మొదలు తీసుకొచ్చాడు. ఏది సీగర్ ఎట్లాగా ఇక్కడి నుంచి వెళ్తుందా వాటర్ ఎట్లాగా? ఇది అడిషనల్ సెల్టింగ్ ఇది. ఓకే. మనం వెళ్ళేది అదా? ఓకే. అందుగురించి పాయల్ కింద పడగొట్టారండి. ఓకే. అవును. ఓకే. ఒకటే కట్టేసి ఓకే. ఇది యాక్చువల్గా ఓల్డ్ బరాజ్ ఇదేనండి? ఓల్డ్ది ఇది కదా? ఓల్డ్ది ఇది. ఓకే. ఓల్డ్ బ్యారేజ్ ఇది కదా? ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఇది అయితే యాక్చువల్గా యూజ్లో లేదు కదండి. మరి దాన్ని ఏదన్నా ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ కింద ఏదన్నా రిటైన్ చేయించబారా? అంటే అవన్నీ ఇరిగిపోతున్నాయి కదా ఎడ్జెస్. ఓకే. అంటే ఇంక ఇవన్నీ ఊడిపోతున్నాయి కదండి ఇవన్నీను? అవన్నీ ఊడిపోయి అట్లా పోతున్నాయి కదా, దాన్ని ఏదైనా ప్రపోజల్ రెడీ చేసుకుని స్పెషల్గా ఏదైనా వర్కౌట్ చేస్తే ఆ ఊడిపోకుండా ఉంటే అది ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ కింద మనం పెట్టేదానికి ఉంటుంది. అది కూడా కదా. అంటే దీన్ని కూడా మనం ఆ వింటేజ్ లుక్ వచ్చేటట్టు ఆ పాలిష్ కింద కూడా ఇస్తే లుక్ బాగుంటుంది అన్న. ఇది నాచురల్లీ ఫార్మ్డ్ అండి లేకపోతే మనము బిడగొట్టామా? ఇది గట్టు కింద ఇచ్చేసాం కదా. ఓకే. ఓకే. కండిషన్స్
నమస్తే అన్న. ఇంక గడ్డం తీయట్లేదు, ఇంకా అవే చేస్తున్నారు. కాదు మోడీ గారి లాగా. నమస్తే. ఇవాళ ఒక రకంగా ఆస్పీషియస్ మనకి స్పిల్వే పోలవరం దగ్గర నుంచి వాటర్ రావడం. జనరల్ గా కొంత లేట్ అయిందండి, వన్ వీక్ ఏం చేయాలి? ఎందులో పోయాలా? గోదావరిలో వేసేద్దామా? పింటూరా కోఆర్డినేటర్ గారు రండి. దా బాబన్న రండి. రామచంద్ర రండి. రండి. కొబ్బరికాయలు ఇవ్వండి. మీరు దాన్ని కొంచెం పొడి కింద చేస్తే ఈజీ కలుగుతుంది, అప్పుడు పెద్ద తెలుగుతుంది. రెండు పొలాలి అమ్మగారు. ఫస్ట్ కొంచెం ఇది దా పింటూరా చేపలు. ఇలా ఇచ్చేసండి. ముందు నదిలోకిచ్చాను సార్ కిచ్చాను. మామిడిగా అట్టుకుండా వస్తున్నాయండి. రామా రాంగారు ఇచ్చారు దా. తల పెట్టేసే అమ్మా, తల పెట్టేసే బాబు. పళ్ళు ఇచ్చే పళ్ళని తోటి ఇచ్చే పూలను అయ్యని ఎలా కాదు.
యాక్చువల్ గా చీరా జాకెట్ కూడా పెడతారా ఎందుకని గోదావరి దండేసి అన్న కొంచెం వెనక్కి జరగండి ఎస్సీ గారు వస్తారు చేయబెట్టు పట్టుకోండి సార్ కొబ్బరికాయ కూడా లేవండి ఆఫ్ చేసేలా మళ్ళీ లెవెల్ చూసి పెట్టండి సార్ లో కనబడిపోతుందా వచ్చేసిందా బైక్ లేచిపోతుందా ఏంటి ఇవా నీళ్ళు వెళ్తున్నాయి కదా కనబడి ఏం బాబు అదే అదే కనబడుతుంది మొత్తం డస్టా నమస్తే ఇది కాటన్ బరాజ్ ఇదిను అది ఆ ముక్క ఇది కూడా ఆ రోజుల్లోనే కట్టింది ఇక ఈ మొక్క కూడా అప్పట్లో ఇది ఎక్కి చూసేవాడు అనుకుంటా ఏం బాబు బాగున్నావా ఇది కూడా బరాజేది అంటే ఆ బిట్ ఈ బిట్ రెండు బిట్ల కింద రెండు పాయల కింద వెళ్ళేది ఇప్పుడు దాని తర్వాత 85లో కట్టింది ఇదంతా సబ్సిక్వెంట్గా 175 గేట్స్ 175 నేను యాక్చువల్గా పార్లమెంట్లో ఈ కాటన్ బరాజ్ గురించి మాట్లాడాను అంటే డ్యామ్ సేఫ్టీ బిల్ అని ఒక బిల్ ఉంది ఆ బిల్లులో నేనే మాట్లాడాను
ఈ దీనికి ఫండ్స్ ఇమ్మని ఇప్పుడు దీన్ని వర్కౌట్ చేస్తాం. కాకపోతే ఇది యాక్చువల్గా వాడట్లేదు పూర్తిగా. దీని ఒక్కసారి ఆయన సీ గారు వాళ్ళు అక్కడ ఉండిపోయారా ఆఫీసర్లు వస్తున్నారా? ఎలా కాదు అటు పక్క నుంచి దారి ఉందా? లేదు కదా. ఓకే వాళ్ళు అలా దిగిపోతున్నారా?